చంద్రబాబు కేసులపై ఉత్కంఠ మూడు కోట్ల నుంచి తీర్పులు వచ్చే అవకాశం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు కేసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఏసీబీ కోర్టులో తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి దీంతో చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభిస్తుందా అని ఉత్కంఠ నెలకొంది సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగి ఈ రోజే తీర్పు వచ్చే అవకాశాలున్నాయి అలాగే ఏసీబీ కోర్టులో బెయిల్ సిఐడి కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిసిన తీర్పు రిజర్వ్ లోనే ఉంది అలాగే హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది దీంతో చంద్రబాబు కేసులపై తీర్పు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందనే ఆరోపణలో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఈ కేసుకు సంబంధించిన ఏపీ సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరపనుంది అలాగే ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ లో పెట్టిన క్రమంలో ఈరోజు తీర్పు వెల్లడించనుంది